పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలోని శనివారం బ్రాహ్మణ కళ్యాణ మండపంలో పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పూలపొట్ల సూర్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘుపతి మాట్లాడుతూ రాబోయే కాలంలో మరింతగా బ్రాహ్మణ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తొలి విడతగా అర్చకులకు 5,000 రూపాయలు అందజేశామని, బ్రాహ్మణ కార్పొరేషన్లో నిర్దేశించిన పథకాలు కొనసాగుతాయని, అలాగే కార్పొరేషన్కు 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పారు. అయితే దశల వారీగా మరిన్ని నిధులు కేటాయిస్తామని కార్పొరేషన్పై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బాలసుబ్రహ్మణ్య గారి మరి రచన గురించి మళ్ళా గొప్ప ప్రొడ్యూసర్ నాకు ఆ రోజు అది ఇంకా ఉండాలి అనేటువంటి పుస్తకం తర్వాత ఈరోజు మళ్ళా నా నివేదన ప్రతి ఆ టైటిల్లోనే ఉన్నటువంటి సమాజం పట్ల ఆ సామాజిక గొప్పలో స్పష్టంగా ఉండాలి. సచ్చిమీ గారు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు కాంగ్రెస్ పార్టీ నాయకులనే పరిచయం ఏదో ఇది కూడా ఉందని విశేషం ఉందని తర్వాత ఒక మంచి వ్యక్తి చాలా డౌట్ చాలా సామాన్యంగా చాలా అర్థంగా పాల్పడుతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తత్వశక్తి పెట్టుబడి కూడా తన మార్చలేని వస్తు అనేటువంటి బాలసుబ్రహ్మణ్యం ఒక పుస్తకం ఆహ్వానించినటువంటి మహాత్మానికి ఇంకా సంతోషపడుతూ వారికి సంస్కృతి అభివృద్ధి తెలియజేస్తాను. ప్రత్యేకంగా కార్యక్రమం కూడా రావటం రెండు సార్లు